హాయ్ అండి, వెల్కమ్ టు రమా కిచెన్. ఈరోజు మన వీడియోలో టమాటా రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ధనియాలు, టమాటో, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు దినుసులు. ముందుగా మనం స్టవ్ వెలిగించి కిందన పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, ఆయిల్ వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఏరే ప్లేట్లకు తీసుకొని కొంచెం పల్లీలు, పల్లీలు అనేది ఇందాక చెప్పడం నేను చెప్పలేదు, పల్లీలు కూడా వేసుకోవాలి. వేసుకోవాలని రూల్ అయితే కాదు, వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం ఆయిల్ పోసుకొని దోరగా వేయి. టమాటో కొంచెం, చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలని కొంచెం వాటర్తో, కొంచెం వాటర్ పోసి ఉడికించాలి. బాగా డ్రిప్ అయ్యే వరకు ఉడికించాలి. ఇప్పుడు మనం ముందుగా ఎంచి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, ఈ పల్లీలు అనేవి రోట్లో వేసి ఇలా మెత్తగా దంచుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు త్వరగా మెదిగిపోతుంది. తొందరగా ఇప్పుడు వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవి కూడా మెత్తగా అయ్యే వరకు వెల్లుల్లి, ఇప్పుడు అన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా అనేది, ఈ టమాటాని
ఆల్రెడీ ఉడికిపోయింది మనకి, కాకపోతే మళ్ళీ ఒకసారి రోట్లో వేసి ఇలా మనం పక్క పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని పచ్చిమిర్చి మళ్ళీ ఒకసారి కొంచెం, ఇప్పుడు మనం తాలింపు అనేది చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకొని ముందుగా ఎండుమిర్చి తాలింపు గింజలు వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర ఇలా తాలింపు రెడీ చేసుకోవాలండి. ఇది అనేది తాలింపు పెట్టుకోవడం అనేది మన ఇష్టం. రోట్లో తయారు చేసుకున్న తయారైపోయింది అలా కూడా తినొచ్చు, కాకపోతే కొంతమంది ఇలా తాలింపు రెడీ చేసుకొని తాలింపు వేసుకొని తింటారు. ఇది ఒక టేస్ట్గా ఉంటుంది, అందువల్ల రూల్ ఏం కాదు, అలా తినొచ్చు ఇలా తినొచ్చు. ఏంటంటే ఈ తాలింపు వేయడం వల్ల ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. రోట్లో నూరాం కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో ఈజీగా మన ఇవాల్టి వీడియోలో టమాటా చట్నీ అనేది రెడీ అయింది.